మానుకుంటే మంచిది. మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. కర్ణాటకలో కుండపోత వర్షాలతో ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంలు నిండుకుండలా మారాయి. ఆల్మట్టి పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 83.48 టీఎంసీలకు చేరింది. ఇక ఆల్మట్టి ఇన్ఫ్లో 204,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 265,000 క్యూసెక్లుగా ఉంది. ఇక నారాయణపూర్ డ్యాం సైతం నిండుకుండలా మారింది. భారీ వరద నీరొచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ డ్యాం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 26.85 టీఎంసీలకు చేరింది. ఇక ఇన్ఫ్లో 261,397 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో 265,494 క్యూసెక్లుగా ఉంది. అటు తుంగభద్రకు సైతం వరద నీరు పోటెత్తుతోంది. తుంగభద్ర పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 101.66 టీఎంసీలకు చేరింది. ఇక ఇన్ఫ్లో 87,766 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 83,969 క్యూసెక్లుగా ఉంది. జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీ వరద నీరొచ్చి చేరుతోంది. దీంతో గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. జూరాల ఇన్ఫ్లో 166,516 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 126,375 క్యూసెక్లుగా ఉంది. ఇక జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 5.9 టీఎంసీల నీరుంది. శ్రీశైలం ప్రాజెక్టు సైతం వరద నీరు పోటెత్తింది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 100.71 టీఎంసీలకు నీరుంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులోకి 217,965 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్లోకి కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్లోకి 6,500 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 123.33 టీఎంసీలుగా ఉంది.